नमस्ते नीनु मी जर्नलिस्ट नवता योगी आदित्यनाथ यूपी तो पाटु भारत देश व्याप्तंगा कूडा ईनकुन्ना फॉलोइंग अंता इंता कादु मोदी तर्वाता ओक सीएम गा अर्हता कलिगिन व्यक्ति एवरु अंटे टक्कुन योगी आदित्यनाथ पेरु ये मात्रं आलोचिंचकुंडा चेप्तारु योगी आदित्यनाथ यूपी लो मुख्यमंत्री अयिन तर्वात पेनु संचलनालने सृष्टिंचारनि चेप्पोच्चु 186 ఎన్కౌంటర్ 5046 షూటౌట్ ఇక బుల్డోజర్ బాబాయిని అలాగే తప్పు చేసిన వాళ్ళకు సంబంధించి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇనే ఇక అక్రమంగా నిర్మించే నిర్మాణాలను ఏ మాత్రం ఆలోచించకుండా వ్యతిరేకత వస్తుందా పాజిటివ్ వ్యాఖ్యలు వస్తాయా ప్రజలలో మన గురించి ఏమనుకుంటారు అనే దాన్ని పక్కన పెట్టేస్తే చట్టాలకు ఎవరు చుట్టాలు కాదు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి అన్నట్టుగా బుల్డోజర్ బాబాగా అవతారం ఎత్తాడు ఇక యూపీలో 2017 కు ముందు పరిస్థితులు ఎలా ఉండేవో అక్కడ ప్రజానికానికి భారతదేశంలోని చాలా మంది ప్రజలకు చాలా క్లియర్ గా తెలుసు దానికి సంబంధించి యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేయాలంటే ఆడపిల్లల విషయంలో తప్పుగా చూడాలంటే అవినీతి చేయాలంటే ఆక్రమించాలంటే ప్రాణాలు పోతాయనే భయపడే స్థితికి తీసుకొచ్చారు అంతే కాదు జైల్లో ఉన్నా పరవాలేదు కానీ దయచేసి మమ్మల్ని యూపీ పంపించొద్దు అంటూ వేడుకొనే స్థితికి వచ్చారు అయితే మళ్ళీ ఇంకొకసారి ఆ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పనులకు అందరూ షాక్ అవుతున్నారు అసలు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటారా దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేయగలుగుతారా అంటూ సవాల్ విసురుతున్నారు ఇంతకు ఆయన చేసిన పని ఏంటి అనుకుంటున్నారా ఇక మనందరికీ తెలిసిన విషయమే ప్రయాగరాజ్ లో హత్యకు గురైన అతిక్ అహ్మద్ గురించి ఇక ప్రయాగరాజ్ లో హత్యకు గురైన అతిక్ అహ్మద్ ఆస్తులను భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి పేద ప్రజలకు ఇల్లు కట్టించారు యోగి ఆదిత్యనాథ్ దానికి సంబంధించి కొన్ని వివరాలు నేను రాసుకొని వచ్చాను అవి ఏంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించి పేదలకు అందించారు అలా ఇల్లు పూర్తయిన వెంటనే ఆ ఇంటి తాళం చేతులు స్వయంగా తానే ఇవ్వడం కాదు అక్కడ ఉన్న చిన్న పిల్లలతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఇంట్లోకి వెళ్ళి ఆ గదులను పరిశీలించి చూశారు ఇదంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించారు అయితే మొత్తం ఈ ఇల్ల తాళం చేతులు అందించడంతో పాటు ఆ నగరంలో 266 అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారట యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 కు ముందు యూపీ మొత్తము కూడా పేదల భూములను స్వాధీనం చేసుకోవడం అలాగే భయభ్రాంతులకు గురే చేయడం వ్యాపారస్తుల్ని అలాగే ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడతాయి అక్కడ వాటిని దోచేయడం లాంటివి జరిగేవి కానీ ఇప్పుడు అలాంటి ఉండవు అవన్నీ పేద ప్రజల కోసం అలాగే నీడ ఉన్న దాని కోసం ఉపయోగించడం జరుగుతుంది ఇక అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదంటూ చాలా క్లియర్గా చెప్పారట అదే ఆ ఇంట్లో నార్మల్గా ఒక్కొక్కటి వేలం పాటలో 3.5 లక్షలకు అమ్మారట కానీ అక్కడ ఉన్న అధికారులు చెప్తుంది ఏంటంటే ఆ ఇల్లు కట్టాలి అంటే మినిమం అంటే 2 బెడ్రూమ్లు 2 రూమ్స్ అలాగే ఒక కిచెన్ మొత్తం కలిపి 41 చదరపు గజాల్లో నిర్మించడం జరిగింది మొత్తం అలాంటి ఇల్లు కట్టాలి అంటే 6 లక్షలు ఖర్చు అవుతుంది అనే విషయాన్ని చెప్పారు అంటే పేద ప్రజలకు ఎవరైతే దోపిడీ దొంగలు దోచేశారో ఆ దొంగల నుంచి దోచుకొని ఈరోజు పేద ప్రజలకు అందించడం అనేది నిజంగా అందరూ హర్షించదగ్గ విషయం ఇలాంటి సీఎం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ఈ సీఎంని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అలహాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆడిటోరియంలో ఈ కేటాయింపులు జరిగిందట మొత్తం 6030 మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో ఏమంటారు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ చేస్తే 1530 మంది అర్హులుగా గుర్తించబడ్డారట ఈ 1630 మంది కూడా ఈ లాటరీ సిస్టమ్ ద్వారా లాటరీ తీసి 2 బ్లాకుల్లో 76 ఫ్లాట్లను కేటాయించారట అంతేకాదు అతిక్ అహ్మద్ బతికుండగానే లుకర్ గంజ్లో ఈ 1731 చదరపు గజాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది జప్తు చేయడం జరిగింది జప్తు చేసి 2021 డిసెంబర్ 26న శంకుస్థాపన చేశారు పిఎంఏవై కింద జిల్లా అర్బన్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమాన్ని మొత్తం చేపట్టడం జరిగింది ఒకసారి చూడండి 2021 డిసెంబర్ 26 అంటే 26 అంటే 4 రోజులు తీసేసాం అనుకోండి సరే ఆ 4 రోజులు లెక్కేసుకున్నా జాన్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై 7 నెలల్లో చకచకా పనులు జరిగిపోవడం చాలా పారదర్శకంగా వెరిఫికేషన్ చేసి పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ని కన్సిడర్ చేయకుండా అందులో అర్హులు ఎవరు అనేది ఆ అర్హులందరికీ సంబంధించి లాటరీ తీసి 2 బ్లాకుల్లో 76
ఇండ్లను ఫ్లాట్లను వాళ్ళకు కేటాయించడం అంటే మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తర్వాత నుంచి 2018 ఎలక్షన్లకు ముందు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 2023 చివరిలో ఎన్నికలు వస్తున్నాయంటే అక్కడొకటి అక్కడొకటి మోక్షం కలుగుతుందే తప్ప చీర మార్చుకోవడానికి ఒక రూము, చుట్టకోడొస్తే మరొక రూము, చికెన్ వండుకోవడానికి ఒక రూమ్ అని చెప్పిన కేసీఆర్ మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. అవి చేతల్లోకి రాలేదు అని ఒక ముఖ్యమంత్రి అంటే మాటలు ఇవ్వడం కాదు, మాటలు చెప్పడం కాదు, మాయాజాలం చేయడం కాదు, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాలి. తన మీద ఎటాకులు జరుగుతాయా, తన మీద వ్యతిరేకత వస్తుందా, అసలు లేకపోతే తను మళ్ళీ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి సీట్లో ఉంటానా లేదా, ఇవి కాదు ఒక నాయకుడు ఆలోచించాల్సింది. ఎవరు మన భూములను ఆక్రమిస్తున్నారు, ఎవరు పేద ప్రజల సొమ్మును కొడుతున్నారు, ఎవరు పేదోళ్లను దోచుకుంటున్నారు, ఎవరు ఆడపిల్లల్ని అలసుగా చూస్తున్నారు, ఎవరు ఏమంటారు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు, భూమి మీద బ్రతికే అర్హత లేదు అని 10 మందికి 10 మంది చెప్పినప్పుడు ఆ బ్రతికి అర్హత లేని వ్యక్తులను ఎన్కౌంటర్ చేయడంలో తప్పేముంది అనేది మోదీ పంతాగా కనిపించినా కొంతమంది దాన్ని వ్యతిరేకించినా అత్యధిక మంది దానికి సపోర్ట్ చేశారు. అలాగే అక్రమంగా ఆలయాలకు సంబంధించి కూల్చేసి మసీదులు నిర్మించుకోవడం ఇలాంటివి జరిగినవి అసలు ఏ మాత్రం ఆలోచించకుండా బుల్డోజర్ బాబాగా కూల్చిపడేశారు. ఇవి రెండే కాదు, మొదటి 5 సంవత్సరాలు కూడా అక్కడ రౌడీయిజాన్ని గుండాయిజాన్ని మాఫియాను రూపుమాపితే నెక్స్ట్ 5 ఇయర్స్ యూపీ అభివృద్ధి పంతాల ముందుకెళ్లాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో ముందడుగు వేశారు. ఎవరైతే అక్రమార్కుల నుంచి లాక్కున్నారో భూములు అలాగే వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న వాళ్ళని పేదవాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలా పారదర్శకంగా. ఇక్కడ ఒక పథకం రావాలి అంటే ఎమ్మెల్యే చుట్టూ తిరగాలి, ఎమ్మెల్యే ఆ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తాయి కాబట్టి. కానీ యూపీలో అలా కాదు, అధికారులు వెరిఫికేషన్ చేసి నిజమైన అర్హులా కాదా అని డిసైడ్ చేసిన తర్వాత ఆ అర్హుల లిస్టుని మళ్ళీ చాలా పారదర్శకంగా డ్రా పద్ధతిలో ఒక్కొక్కడిగా తీసి వాళ్ళకు కేటాయించడం జరిగిందంటే ఇక్కడ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఇంత చిత్తశుద్ధి కలిగిన ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు అనంటే అవినీతిని కానీ రౌడీయిజం మీద కానీ రాక్షసత్వం మీద కానీ ఏమంటారు యుద్ధం చేయడము అనేది ఆషామాషి కాదు. అలాంటి యుద్ధంలో అనేక పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. సవాళ్ళను ఎదుర్కొంటూ అధిగమిస్తూ ఒక విజేతగా నిలుస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈరోజు పేదవాళ్ళకు కూడా ఎంత అండగా ఉంటున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒకవేళ మోదీ ప్రధానమంత్రి పదవి నుంచి రిటైర్మెంట్ కోరుకుంటే దానికి అర్హత ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పడానికి ఇలాంటి చిన్న చిన్న కారణాలు సరిపోవా, ఇంతకు మించి ఇంకేమైనా కావాలా అంటూ కూడా రిటర్న్లో ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నాత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.